వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ, దిస్ ఇస్ సునీల్. స్టూడెంట్స్, ఈవిడ సెషన్లో మనం అటానమస్ వర్సెస్ ఎఫిలియేటెడ్ కాలేజ్ కోసం డీటెయిల్స్ చూద్దాం. సో చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నారు, అటానమస్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇద్దామా లేకపోతే ఎఫిలియేటెడ్ కాలేజెస్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇద్దామా ఏంటి అని. సో వాటిలో ఏంటి డిఫరెన్స్, ఏంటి వాళ్ళ వర్షన్ డిఫరెన్స్ అనే డీటెయిల్స్ మీకు అందిస్తే డెసిషన్ మీకు తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆర్ఎస్ అకాడమీ తరఫున ఏది మీకు సజెస్టబుల్లో కూడా డీటెయిల్స్ లాస్ట్లో చెప్పడం జరుగుతుంది. సో అటానమస్ వర్సెస్ ఎఫిలియేటెడ్ ఇన్ ది స్కోప్ ఆఫ్, మనము ఏ వేరియేషన్స్ చూస్తామంటే సబ్జెక్ట్ వైజ్ చూస్తాం, అండ్ వాటిలో ఉన్న కరెక్షన్స్ ఏ విధంగా డిఫరెన్స్ ఉన్నాయి, అండ్ ఫెసిలిటీస్ ఇచ్చే వాటిలో ఎలాంటి డిఫరెన్సెస్, అండ్ లాస్ట్ చాలా మెయిన్ ప్లేస్మెంట్స్ వైజ్గా ఏ విధమైన డిఫరెన్సెస్ అనేది ఉంటాయో డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీకు సంబంధించినవి, ఎంసెట్ సంబంధించినవి, కౌన్సిలింగ్ సంబంధించినవి, అండ్ సర్టిఫికేట్స్ నెసెసరీ, అండ్ మిగతా డౌట్స్ సంబంధించి కూడా ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అవి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఆఫ్టర్ ఈ వీడియో తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ కూడా కొంత టైం ఇచ్చుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, పర్సనల్గా మాట్లాడుకుందాం అనుకుంటున్నారు. సో అలాంటి స్టూడెంట్స్ అందరి కోసం మేము ఏంటంటే 4:32 లైవ్, ఎవ్రీడే 4:30కి లైవ్ స్టార్ట్ చేస్తున్నాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా 4:30కి లైవ్లో రండి. సో మా వీళ్ళంత వరకు స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ డౌట్స్ అనేది లైవ్లో క్లియర్ చేస్తాం. సో మన ఇన్స్టాని ఫాలో అవ్వండి, ఆర్ఎస్ అకాడమీ స్పేస్ ఇన్స్టా. మన ఐడియా ఏంటి, ఆర్ఎస్ అకాడమీ స్పేస్ ఇన్స్టా. సో ఈ ఐడిని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ డౌట్స్ ఏదైతున్నాయో అప్పుడు కాల్ చేసి అడగచ్చు, లేదా మేమన్నా కాల్ చేస్తాము, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాము ఆ లైవ్ సెషన్లో. సో మన టాపిక్లో మాట్లాడుకుందాం, అటానమస్ వర్సెస్ ఎఫిలియేటెడ్. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ సబ్జెక్ట్స్. సో అటానమస్ సబ్జెక్ట్స్కి ఎఫిలియేటెడ్ సబ్జెక్ట్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? సో ఆల్మోస్ట్ అయితే మనకి సబ్జెక్ట్స్ సేమ్గానే ఉంటాయి. మన డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడన్నా కొత్త టెక్నాలజీ బేస్డ్ ఆన్ కొత్త సబ్జెక్ట్ ఏమైనా పెట్టాలి అనుకున్నారనుకోండి, ఈ ఎఫిలియేటెడ్ కాలేజెస్లో యూనివర్సిటీ నుంచి రావాలి. సో టైం టేకింగ్ ప్రాసెస్, అదే అటానమస్లోనే వాళ్ళకి ఒక థాట్ వచ్చింది, ఒక సబ్జెక్ట్ యాడ్ చేద్దాము లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టుగా అనుకున్నారనుకో, ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్కి ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది, వాళ్ళ థాట్కి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు, ఎందుకంటే అంత పెద్ద ప్రొసీజర్ కాదు. అదే మనకి అఫిలియేటెడ్లో అనుకో, మనకి యూనివర్సిటీ నుంచి రావాలి, సో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్స్ వైజ్గా మాట్లాడితే, కరెక్షన్స్ మనకి అఫిలియేటెడ్లోని కరెక్షన్స్ చాలా టైం ప్రాసెస్ ఉంటుంది. అండ్ చాలామంది అఫిలియేటెడ్ కాలేజ్లో ఏంటంటే బాగా రాసిన సబ్జెక్ట్ తక్కువ మార్క్స్ రావడము, తక్కువ అనుకున్నది ఎక్కువ మార్క్స్ రావడం, ఇలాగా అవకాశాలు చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. అదే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకి అటానమస్లో ఉండదు, కరెక్షన్స్ కూడా చాలా ఫాస్ట్గా మనకి రిజల్ట్స్ అనేది చేతికి వస్తుంది. ఇప్పుడు సెమ్ తర్వాత నెక్స్ట్ సెమ్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి ఈ సెమ్ మీద ఫోకస్ చేయకుండా లాస్ట్ రాసిన ఎగ్జామ్స్ ఎలా రాసామో, వాటి మార్క్స్ ఏంటో అని మనసంతా అక్కడే ఉండిపోతుంది. వన్స్ ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఈ సేమ్ని సీరియస్గా తీసుకుంటారు చాలామంది స్టూడెంట్స్. సో అలాంటి స్టూడెంట్స్కి అటానమస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెమిస్టర్ రిజల్ట్స్ అనేది తొందరగా వచ్చేస్తుంది కాబట్టి మనకేంటంటే హెడ్ఏక్ అనేది పోతుంది, అమ్మా ఆ సెమిస్టర్ క్లియర్ అయిపోయింది లేదా ఏంటన్న క్లారిటీ వచ్చేదాకా ఈ సెమిస్టర్ స్టార్ట్ చేయదు, మనస్ఫూర్తిగా స్టార్ట్ చేయలేదు. సో అలాంటి స్టూడెంట్స్కి అటానమస్ చాలా బాగుంటుంది. కాకపోతే ఫెసిలిటీస్, సో అటానమస్తో ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఎఫిలియేటెడ్తో కంపారిజన్ చేస్తే అటానమస్ అవ్వాలంటే మెయిన్ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసేదంతా కూడా చూసి ఇస్తారు కాబట్టి, సో అటానమస్ అయ్యింది అంటే దాంట్లో ఫెసిలిటీస్ అన్నవి ఎఫిలియేటెడ్తో కంపారిజన్ చేస్తే ఖచ్చితంగా అటానమస్లోనే బాగుంటాయి. సో మనకి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండొచ్చు, లేకపోతే క్యాంటీన్ క్యాంపస్ నీట్నెస్ ఉండొచ్చు. సో ఇలాగా ప్రతిదీ కూడా నీట్గా ఉంటుంది. అండ్ ఇకపోతే ఈ సబ్జెక్ట్ ఇచ్చేసి ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, మనకు ఖచ్చితంగా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అయ్యి లేకపోతే వెల్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళని మాత్రమే అటానమస్ సీరియస్ తీసుకుంటుంది. ఎఫిలియేటెడ్లో కూడా తీసుకుంటారు కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అటానమస్ వాళ్ళు మరీ సీరియస్గా ఉంటారు. సో లాస్ట్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్, సో ఏ విధమైన ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో అటానమస్లో మనకి ఫెసిలిటీస్ బాగుంటాయి, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటుంది, సో అక్కడ పర్సనలైజ్డ్గా చూసుకోవడం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఏంటంటే కంపెనీస్ని ఎక్కువ డ్రాగ్ చేసేది అటానమస్ కాలేజెస్సే. సో అఫిలియేటెడ్లో కూడా ప్లేస్మెంట్స్ బాగుంటాయి కానీ కంపారిజన్, మనం ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం, ఒక అటానమస్కి అఫిలియేటెడ్కి కంపారిజన్ చేస్తున్నాం. సో కాబట్టి అటానమస్లోనే మనకు ప్లేస్మెంట్స్ అండ్ ప్యాకేజెస్ బాగుంటాయి, అంటే ఎక్కువ కంపెనీస్ అటు వాళ్ళు ఎక్కువ డ్రాగ్ చేయగలుగుతారు అటానమస్ కాలేజ్ వాళ్ళు.
సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి అటానమస్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి, అటానమస్ కాలేజెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, అండ్ ఆ తర్వాత మీ లిస్ట్లో అఫిలియేటెడ్ కాలేజెస్ని చేర్చుకోండి. మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒక పేపర్ వర్క్ అయితే చెయ్యాలి. సో ఏ కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోబోతున్నారో ముందుగా ఒక పేపర్ వర్క్ చేసి ఆ పేపర్ వర్క్లో ఉన్నట్టుగానే కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవాలి. సో పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ అటానమస్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఆ తర్వాత అఫిలియేటెడ్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో అటానమస్ కాలేజెస్లోని ఏపీలో ఏవైతే టాప్ అటానమస్ కాలేజెస్ ఉన్నాయో వాటి లిస్ట్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ఆ వీడియో కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, టాప్ అటానమస్ కాలేజెస్ ఇన్ ఏపీ అని. సో ఆ వీడియో కూడా ఆల్రెడీ చేయడం జరిగింది స్టూడెంట్స్ కోసం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఖచ్చితంగా చూడండి, మీకు ఒక రఫ్ ఐడియా అనేది వస్తుంది స్టూడెంట్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఎందుకంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో మీకు ఇంకేం టాపిక్స్ కావాలో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మా వీలైనంత వరకు మీ టాపిక్స్ని మేము అందించడానికి ట్రై చేస్తాం. సో చాలామంది ఏంటంటే ఇన్స్టాలోని కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు సార్, కొంచెం రిప్లై ఇవ్వండి అంటున్నారు. సో మా వీలున్నంత వరకు మేము ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో కొన్నిసార్లు ఏంటంటే మిగతా బిజీ వల్ల ఇవ్వమేమో, కానీ ఖచ్చితంగా మీ కామెంట్స్ అవన్నీ కూడా దాన్ని బట్టే మా వీడియోస్ ఉంటాయి, మా వీడియోస్ అందించడం కూడా వాటిని బేస్ చేసుకునే ఉంటాయి. సో మీ కామెంట్స్ పట్టించుకోవట్లేదు ఎక్కడ ఫీల్ అవ్వకండి, యువర్ కామెంట్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ టు అస్. సో స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.